రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజపల్లి గ్రామంలో నిర్వహించిన క్రీడలలో నాయకుడు సంగస్వామి యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు యువకులు విద్యా క్రీడలను ప్రధాన ఆయుధంగా చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శారీరక మానసిక ఉల్లాసానికి తద్వారా విద్యలో సత్ఫలితాలు సాధించడానికి క్రీడలు తోడ్పడతాయని క్రీడల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి ఎంతో దోహదపడుతుందని కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడల సమయం లేకపోవడం వల్ల అనేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారని విద్యా సంస్థల్లో క్రీడల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు శాత్రాజిపల్లి అంటేనే చాలా పేరుండే, ఎందుకంటే ఈ యొక్క వాలీబాల్ అంటే చాలా పేరుండే ఒక 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మీరు అదే పేరును నిలబెట్టాలని మా మనవి. మీకు ఏదైనా ఒక షూవే కాదు, ప్రతిదీ ఏదైనా మీకు ఇచ్చేదానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే టోర్నమెంట్స్ ఉన్నాయి, వాటి కూడా ఇప్పుడు మనకు నాయకులు ఉన్నారు. ఈ నాయకుల ద్వారా వాళ్ళని డిస్కస్ చేసి అన్నీ ఈరోజు శాత్రాజపల్లి వాలీబాల్ టీముకు షూ ప్రదర్శించడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే ఒక రెండు మూడు టీములు శాత్రాజపల్లి నుంచి వాలీబాల్ రెగ్యులర్గా వాళ్ళు ఇది చేస్తారంటే చాలా సంతోషం అనిపించింది. వీళ్ళ కోసం ఎలాంటి సహకారమైన నా వంతుగా నేను ముందుంటాని నేను ఈ వేదిక దారి. ఈరోజు శాత్రాజపల్లి వాలీబాల్ యూత్ వింగ్ విభాగానికి మరి వాళ్ళ యొక్క క్రీడా ప్రతిభను చూసి ముగ్ధులైనటువంటి మరి లింగంపల్లి కిరణ్ గారు, మరి అదేవిధంగా మూలే బుచ్చిబాబు గారు కూడా వారికి ఒక 12,000 విలువైనటువంటి ఆటలో సామర్థ్యాన్ని ఆటలో క్రీడలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మరి షూ అనేది డ్రెస్ అనేది చాలా విలువైనది. కాబట్టి మరి గతంలో 10 రోజుల క్రితమే మన సంఘ స్వామి యాదవ్ గారు మరి 20,000 విలువైనటువంటి డ్రెస్ ఇవ్వడం, మరి ఈరోజు బుచ్చిబాబు గారు మరి కిరణ్ గారు మరి వాళ్లకు విలువైనటువంటి షూ అనేది మరి ఇవ్వడం వాళ్ళకు ఈ వేదిక ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా 80కి ముందు మరి శాత్రాజపల్లి అంటేనే ఈరోజు శాత్రాజపల్లి గ్రామంలో వాలీబాల్ క్లబ్ యూత్ పిల్లలకి షూలు పంపిణీ చేయడం జరిగినది. దీనికి మా క్రీడాకారులను అభినందిస్తున్నాను, ఎందుకంటే గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ వాలీబాల్ను అంతరించిపోతున్న సమయంలో మా ఊరు క్రీడాకారులు దీన్ని వాలీబాల్ ఆడడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ మాకు ఏదైతే వాలీబాల్ క్రీడాకారులు ఉన్నారో మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులకు వాళ్ళకు అన్ని విధాల ఎప్పుడు ఏ టోర్నమెంట్ పెట్టినా ఏ టోర్నమెంట్కి వెళ్ళినా ఏ స్థాయి టోర్నమెంట్కి వెళ్ళినా మా గ్రామం నుంచి అందరూ సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం.